వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు 100 సంవత్సరాల పండుగకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు చెప్పారు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలు జరుగుతున్న తెనాలి మార్కెట్ యార్డ్లో పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నందున ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా లోటు లేకుండా పనులు వేగవంతం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలించక వర్షాలు పడినా వచ్చే అతిథులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెయిన్ ప్రొటెక్టెడ్ షెడ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10,000 మందికి ఎటువంటి సమస్య లేకుండా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వస్తారని సమాచారం అందినట్లు తెలిపారు. 100 ఏళ్ల జీవితంలో అడుగుపెడుతున్న పెద్ద ఆయన వెంకట్రావు జన్మదినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. వచ్చే ప్రతి ఒక్కరికి అల్పాహారం భోజన సదుపాయాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలుగా సంగీత కచేరీ, కూచిపూడి నృత్యం వంటి భారతీయ సాంస్కృతిక కళా సాహిత్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రఘురామ్ తేజాలను ఎమ్మెల్యే అభినందించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ జన్మదినోత్సవ పండుగ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 16వ తారీఖు జరగబోయే 100 ఇయర్స్ బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోయినా కూడా వచ్చే ఆహుతులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, గెస్టులకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ రెయిన్ ప్రొటెక్టెడ్ షెడ్స్ అన్నింటిని కూడా కన్స్ట్రక్ట్ చేస్తాను. 10,000 మందికి ఎటువంటి సమస్య లేకుండా కూర్చోవడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి రాబోతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారి కుటుంబానికి, వీరి కుటుంబానికి చాలా సాన్నిహిత్యం, 80 ఏళ్ల తరబడి నుంచి ఉన్న అనుబంధం, ఆ అనుబంధాన్ని పునస్కరించుకొని 100 ఏళ్ల జీవితంలో అడుగు పెడుతున్నటువంటి పరిపూర్ణుడైనటువంటి పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తర్తాలాడుతూ ఉన్నారు. 100 సార్లు చెప్పిన దానికంటే ఒకసారి చేసి చూపితే ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మేలుకొలుపు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు మంత్రి వర్యులు నక్కా ఆనందబాబు. గుంటూరు జిల్లా తెనాలిలో గుంటూరు రూరల్ ఎస్పీ రూపొందించిన మేలుకొలుపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల భద్రత, వివక్ష తదితర అనేక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మేలుకొలుపును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాజంలో జరుగుతున్న అత్యధిక నేరాలు మహిళలనే టార్గెట్గా జరుగుతున్నాయని, అందువల్ల మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు చైతన్య బృందాలతో డైలాగ్స్, మాటలు లేకుండా కేవలం మోగసైగులతో మయం ప్రదర్శనలు ఇచ్చి చూడటం ముదావాహం అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. ఇటీవల ట్రాఫిక్ సంబంధించినటువంటి మెళకువలు కానీ జాగ్రత్తలు కానీ తీసుకునే విధానంలో కూడా ఎస్పీ గారు రాజశేఖర్ బాబు గారు మన జిల్లాలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ సభల కార్యక్రమం, దాదాపు 1 సంవత్సర కాలంగా జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ ఇంకా ఎక్కువగా ప్రజల్లో చైతన్యవంతం, వాళ్ళని ఈ కార్యక్రమాల వరకు వైపు ఆకర్షితులై పోలీస్ శాఖ అందించేటటువంటి సేవల్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా, ఎందుకంటే అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం ఇవాళ మన సమాజంలో. సమాజం అనేక రకాలుగా కొత్త పుంతలు తొక్కుతూ పరుగులు ముందుకెళ్తూ ఉన్నాం. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అయినా కూడా టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ నేరాలు కూడా కొత్త కొత్త విధానంలో తయారవుతూ ఉన్నాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు మరి చైతన్యవంతం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.
పోలీసుల మీదే కాదు సమాజం యావత్ సమాజం మీద బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఈ మూకీ ప్రదర్శనలో చక్కగా చూపించారని నన్నపనేని అభినందించారు. ఇలాంటి నాటికలు, ఇలాంటి రూపకాలు, ఇలాంటి పాటలు, ఇలాంటి సందేశాలు అవసరమే. కానీ అవసరం రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. పోలీస్ స్టేషన్కి అవసరానికి వెళ్ళాలి కానీ అనవసరంగా వెళ్ళకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. అసలు అన్నడైతే పోలీస్ స్టేషన్కి ఇలాంటి కేసులు వచ్చి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడు వస్తుంది? మేల్కొలుపు మూలంగా వస్తుంది. ఆ మేల్కొలుపు ఎవరికి? మహిళలకు కాదు, అబ్బాయిలు. ఈసారి ఇక్కడ అమ్మాయిలు కదా ఎక్కువ మందిని మనం పిలిచాం. అమ్మాయిలుగా కూడా నటించారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ మనం సెమినార్ పెట్టేటప్పుడు నేను చెప్తున్నాను, మొన్న కూడా ఒంగోలు అనే చోట్ల చెప్పాను, మీరు ఆడవాళ్ళు పిలిచి నన్ను పిలుస్తారంటే మగవాళ్ళని కూడా పిలిచి పిలవండి అని, ఇద్దరిని కూడా పిలిచి పెట్టమని. అలాగే మన ఎస్పీ గారు కూడా చిత్తూరులో కొన్ని అట్లానే చేశారు, అటు ఇటు కూడా కాలేజీలో, యూనివర్సిటీలో. అట్లాగే ఏంటంటే అటు మహిళల్ని ఇటు పురుషుల్ని కూడా కూర్చోబెట్టాలి. అలాగే తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. అలాగే మగపిల్లల్ని కూడా ఎక్కువ మందిని పిలిచి అటు ఇటు కూడా కూర్చోబెట్టి వాళ్ళని మేల్కోపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయిల సమస్యలు ఎక్కువ ఉంటాయి, అబ్బాయిలకు లేదని కదా. అబ్బాయిలకు కూడా ఈ మధ్య ఉంది కాబట్టి నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తే పెద్ద గొడవ చేశారు, పురుష కమిషన్ అన్నానని. కాబట్టి వాళ్ళతో వాళ్ళ బాధలు అలా ఉన్నాయి. సరే, ఏదైనా కానీ అటు అబ్బాయిలని అమ్మాయిలను కూర్చోబెట్టి ఈ సమస్యల పరిష్కారం మనం అయితే ఎలా చూస్తున్నామో, కౌన్సిలింగ్ ఎలా ఇస్తున్నామో, ఇలాంటి సభల్లో కూడా అబ్బాయిలను అమ్మాయిలను కూర్చోబెట్టి కనుక కౌన్సిల్ ఇచ్చినట్టయితే, మాట్లాడినట్టయితే, సందేశాలు ఇచ్చినట్టయితే కొంత సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మన చైతన్యంతో పాటుగా, మన మేల్కొలుపుతో పాటుగా, మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలతో పాటుగా కొన్ని ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాలు, ప్రేరణించేటువంటి కార్యక్రమాలు కానీ, అశ్లీల దృశ్యాలు కానీ ఇవన్నీ కూడా చూడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 2 పాటలను చిత్రీకరించారు. ఈ పాటలను ప్రారంభించారు. ఫార్చునేట్లీ మన భారతదేశంలో స్త్రీకున్న విలువ, స్త్రీకున్న స్థానం, స్త్రీకున్న గౌరవం ఇంకే దేశంలో కూడా మనం చూడం. ఎందుకంటే ప్రకృతికి మరో పేరు స్త్రీ అని చెప్పి నేను అనుకుంటాను. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో స్త్రీ కూడా అంత అందాన్ని ఈ ప్రకృతికి ఇచ్చే వ్యక్తి ఎవరంటే స్త్రీ అని చెప్పి నేను. ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాలు ఏ రకంగా అయితే మీరు పెడతా ఉన్నారో, మీరు ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ అవ్వడానికి పోలీస్కి, పీపుల్కి మధ్యలో యాక్సెసిబిలిటీని పెంచడానికి డిసిప్లిన్తో, గౌరవంతో పెంచవచ్చు, రెస్పెక్టబుల్గా పెంచవచ్చు. కొన్ని కొన్ని ఐటమ్స్, పబ్లిక్ ఐటమ్, సోషల్ ఐటమ్స్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు యాక్సెసిబిలిటీ బాగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్లో మహిళా సాధికారత, మహిళల యొక్క ప్రాధాన్యత, మహిళల యొక్క గొప్పతనం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంది. రాను రాను కూడా మహిళలే అన్నింటిలో కూడా ముందుంటారని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఆ రోల్ని మీరు టేకప్ చేయాలని చెప్పి. మహిళల పట్ల వివక్ష రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పోలీస్ స్టేషన్కి మహిళ రావట్లేదు, ఒక సోషల్ స్టిగ్మా వల్ల మహిళ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి తన సమస్యను చెప్పుకోక సతమతమవుతూ మహిళల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మహిళల పట్ల జరుగుతున్న నేరాలని ఎలాగా నిర్మూలించాలా అన్న ఒక తలంపుతో స్టార్ట్ చేసిన
ఈ కార్యక్రమం. ఇలా కాదు కేసులు బయట కాదు, తర్వాత లేదంటే కౌన్సిలింగ్ ఇస్తే కాదు, సమాజం మొత్తము ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ముందుకు వెళ్ళాలి, సమాజం యొక్క మైండ్ సెట్ మార్చాలి, కుటుంబాల మైండ్ సెట్ మార్చాలి, తల్లిదండ్రుల మైండ్ సెట్ మార్చాలి, ముఖ్యంగా మగవాళ్ళ మైండ్ సెట్ మార్చాలి అని ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దాని గురించే దాదాపు 300 మంది కళాకారులను ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు సెలెక్ట్ చేసుకునేసేసి వీరికి ట్రైనింగ్ ఇచ్చి జిల్లాలో దాదాపు 60 సభలు వచ్చే 20 రోజుల్లో ఇటువంటి సభలు 60 జరగబోతున్నాం. ఈ 60 సభలకు ఈరోజు తెనాలి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. తొలుత వాక్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని వందలాది మంది సబల మహిళా పోలీసులతో పాటు విద్యార్థిని విద్యార్థులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాలి, మహిళల భద్రతకై మేలుకొలుపు అంటూ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమం సాగింది. తెనాలి మార్కెట్ నుండి తెనాలి రామలింగ కవి కళాక్షేత్రం వరకు సాగింది. కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, తెనాలి మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, జెడ్పీటీసీ అన్నాపుత్తి జయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీ తులసి పాల్గొనగా కార్యక్రమాన్ని జిల్లా సభల టీం నిర్వాహకురాలు తెనాలి డీఎస్పీ స్నేహిత పర్యవేక్షించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే మేలుకొలుపు ముఖ్య ఉద్దేశం, సభల చైతన్య సదస్సులో మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఎడ్లపాటి వెంకట్రావు 100వ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆలపాటి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.